ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులకు అనుమతిపై హైకోర్టు స్టే విధించడాన్ని స్వాగతిస్తున్నామని ఏపీ నిరుద్యోగ ఐకాస రాష్ట అధ్యక్షుడు హేమంత్ కుమార్ అన్నారు. లక్షలాది మంది డీఈడీ అభ్యర్థులు నష్టపోకుండా హైకోర్టు న్యాయం చేసిందన్నారు. నిరుద్యోగుల వయోపరిమితి 47 సంవత్సరాలకు పెంచి మెగా జీఎస్టీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ లో బీఈడీ అభ్యర్థులకు ఎస్జీటీ అవకాశం ఇవ్వబోము అని చెప్పి స్టే విధించినటువంటి హైకోర్టు తీర్పును ఏపీ నిరుద్యోగ జేసీ స్వాగతిస్తుంది. గ్రూప్ టూ చూస్తే ఫిబ్రవరి 25 తారీఖు నిర్వహిస్తున్నారు. అదే రోజున ఎస్బీఐ క్లర్క్స్ మెయిన్స్ ఎగ్జామ్ కూడా ఉంది. గ్రూప్ 1 ఫిలిమ్స్ చూస్తే మార్చి 17 తారీఖు నుంచి, అదే రోజున డిఎస్సీ పరీక్ష కూడా మార్చి 17 తారీఖు పెట్టారు. కనుక ఈ రెండు పరీక్షలు వాయిదా వేసి పోస్టుల సంఖ్యను పెంచి ఉద్యోగ వయోపరిమితి 47 సంవత్సరాలు పెంచి మరి కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని మేమైతే డిమాండ్ చేస్తున్నాం. టెట్ చూస్తే 27 తారీఖు ఫిబ్రవరి నుంచి మార్చి 9 తారీఖు వరకు నిర్వహిస్తున్నారు. మార్చి 14 తారీఖున టెట్ యొక్క ఫలితాలు విడుదల చేసి వెంట వెంటనే మార్చి 17 తారీఖు నుంచి 30 తారీఖు వరకు డిఎస్సీ పరీక్షను నిర్వహిస్తే మరి అభ్యర్థులు ఏ రకంగా డిఎస్సీకి ప్రిపేర్ అవుతారని చెప్పి నిలదీస్తున్నాం. ఇంగ్లీష్ ప్రొఫెషన్సీ కోర్స్ పాస్ అవలసినటువంటి టీజీటీ వాళ్ళు ఉన్నారు. మరి దీనికి కొంత వ్యవధి కావాలని అభ్యర్థులు మొరపెట్టుకుంటున్నటువంటి పరిస్థితి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. దయచేసి ఈ యొక్క పరీక్షలన్నీ వాయిదా వేసి ఈ విషయం పైన త్వరలోనే నిరుద్యోగ ఓదార్పు యాత్రగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం.